పెంచిన విద్యుత్ ఛార్జీలు అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక జాంపేట ఆజాద్ చౌక్ D2 సెక్షన్ విద్యుత్ కార్యాలయం వద్ద అర్ధరాత్రి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆద్రేటు వాసు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులతో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ద్వారా పార్వతీ సుందరి, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి ప్రసాద్, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంధకార ప్రదేశ్ కింద ఈ సైకో సీఎం మార్చేశాడు. అప్రకటిత కోతలు ఎప్పుడు తీస్తాడో తెలియదు, ఎంతసేపు తీస్తాడో తెలియదు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. రావాలి కావాలి అన్నారు, దేనికి రావాలి, ఏం కావాలి? రాష్ట్ర ప్రజలు ఎవరికి అర్థం కావట్లా. ఆయన యొక్క బాదుడు పరంపర కొనసాగుతూనే ఉంది. బాదుడే బాదుడు, పెద్దవారు చిన్న పిల్లలు చిరు వ్యాపారస్తులు మరి ముఖ్యంగా మైనారిటీలు, ఇది ఉపవాస మాసాలు. ఆ గడియలు దాటిన తర్వాత మరలా ఉపవాసం ఏదైతే చేయాలో దానికి ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళకి కంటమట నిద్ర లేదు, మనశ్శాంతి లేదు, పిల్లలకి ఇది ఎగ్జామ్ సీజన్, కరెంట్ లేదు, పిల్లలు ఎలా చదువుకుంటారు? 27వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్. కనీసం సీఎంకి ఇవేమైనా సరే తెలుస్తున్నాయా తెలియట్లేదు కూడా మాకు అర్థం కావట్లా. రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఎప్పుడు ఈయన దిగిపోతాడు? మరలా ఎంతో అనుభవం కలిగి గత 5 సంవత్సరాలు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఎప్పుడు అధికారంలోకి తెచ్చుకుందామని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ఏ రోజు కూడా ఈ కరెంటు కోతలు లేవే, ఉన్నా కూడా మెసేజ్ వచ్చేది ఈ సమయంలో మీ ప్రాంతంలో కరెంటు పోతాది, దీని కారణం మెయింటెనెన్స్ అని వచ్చేది. ఇప్పుడేంటిది, అది 3 నెలలకు ఒకసారి, ఇప్పుడు ఎప్పుడు పోతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అసలే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే అసాంఘిక శక్తులు పెరిగిపోయినాయి, మాదక ద్రవ్యాలు సరఫరా పెరిగిపోయింది. అవన్నీ తీసుకున్న తర్వాత రాత్రి 11 నుంచి ఉదయం 2-3 దాకా మీరు కరెంట్ ఇవ్వకపోతే ఇళ్లలో ఆడవారికి కానీ ప్రజలకు కానీ వాళ్ళ ప్రాణమానాలకి ఎవరు బాధ్యులు, ఎవరు రక్షణ కల్పిస్తారు? ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన అడుగుతా ఉంది. ఈరోజు మేము నిరసన తెలియజేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతమంది వచ్చారో, కార్యకర్తలు ఎంతమంది వచ్చారో, స్వచ్ఛందంగా ప్రజలు వస్తూ ఉన్నారు, విసుగు చెందారు. జగన్మోహన్ రెడ్డి మీద విసుగు చెందారు, ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదు, అన్ని అబద్ధాలే. ప్రమాణ స్వీకారం రోజున ఆవేశంగా అరిచాడు. రాష్ట్రంలోని ఏ రాష్ట్రం లేని విధంగా కరెంటు ఛార్జీలు కానీ కరెంటు కోత లేకుండా చూస్తున్నాడు. ఏం జరుగుతూ ఉంది? దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకొని తక్షణమే రాష్ట్రంలో ఏ విధమైన కరెంటు కోతలు లేకుండా చూడాలి, లేకపోతే దిగిపో. అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇందాకే మా పెద్దలు చెప్తా ఉన్నారు, శ్రీలంకలో ఇలాంటి పరిస్థితి వస్తే ప్రతిపక్ష నాయకుల్ని విజ్ఞప్తి చేసి రమ్మంటా ఉన్నారు పరిపాలన చేయడానికి. నీకు చేత కాకపోతే చెప్పు, చంద్రబాబు నాయుడు గారిని వేడుకో, ఆయన వచ్చి పరిపాలన చేసి ఈ యొక్క పవర్ బ్రేక్ డౌన్స్ లేకుండా ఏం చేయాలో ఆయన చేస్తారు, హెచ్చరిస్తా ఉన్నాం. ఇది కాని కొనసాగించారంటే మాత్రం మీరు ఎంతసేపు తీస్తారో అంతసేపు ప్రభుత్వ ఆఫీసులు కానీ లేకపోతే నేషనల్ హైవేస్ కానీ అక్కడే మేము ట్రాఫిక్ జామ్ చేసి బయట ఇచ్చేస్తాం.